टीआरएस मजदूर यूनियन की जानिब से इलाके जलपल्ली में 13 अक्टूबर को एक इजलास मुनाकिद किया जा रहा है, जिसमें हल्का महेश्वरम के टीआरएस उम्मीदवार तिगला कृष्णा रेड्डी बहैसियत मेहमान खसूसी शिरकत करेंगे। मजदूर यूनियन के इस इजलास से कबल टीआरएस उम्मीदवार तिगला कृष्णा रेड्डी 13 अक्टूबर को जलपल्ली म्यूनसिपैलिटी के मुख्तलिफ इलाकों का पैदल दौरा करेंगे और पार्टी ऑफिस का इफ्तिताह भी अंजाम देंगे। मजदूर यूनियन के इस इजलास में मजदूर यूनियन रियासती जनरल सेक्रेटरी पी नारायणा, हल्का महेश्वरम मजदूर यूनियन सदर दामोदर रेड्डी, रंगारेड्डी सदर आनंद, टीआरएस माइनॉरिटी खायर शेख जहांगीरुद्दीन और सुधाकर गौड़ के अलावा दीगर भी मौजूद रहेंगे। राष्ट्र प्रधान कार्यदर्शी मन को महेश्वर कांस्टी टीआरएस राष्ट्रीय कार्मिक विभाग निजर्ग సమావేశం జరుగుతుంది 13 తారీఖు నాడు ఇక్కడ మన జల్పల్లికి సంబంధించిన శివాజీ మరాఠ భవన్లో 11 గంటలకు ఉదయం జరుగుతుంది। దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఇక్కడ మా నాయకత్వం మొత్తం కూడా ఏర్పాట్లలో ఉన్నారు। ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది, తర్వాత ముఖ్య కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి। మహేశ్వరం నియోజకవర్గ నాయకులుగా మన దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది। జిల్లా అధ్యక్షుడిగా మన ఆనందన్న గారు దీనికి సూపర్వైజ్ చేస్తున్నారు, అట్లాగే మన నియోజకవర్గ నాయకులు కృష్ణన్న, తర్వాత విఘ్నేష్, శీను, తర్వాత మహేశ్వరం మండల అధ్యక్షులు గోపాలు, సంజయ్, వీళ్ళందరి అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి రూప లోక 20 మంది ముఖ్యమైనటువంటి నాయకులు నియోజకవర్గంలో ఉన్నారు। వీళ్ళ ఆధ్వర్యంలో ఎల్లుండి 13 తారీఖు నాడు మొబిలైజేషన్ కోసం మొత్తం సమావేశాలు ముఖ్య కార్యకర్తల సమావేశాలు చేయడం జరుగుతుంది। ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి టిఆర్ఎస్ కేవి టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది। మహేశ్వరం నుంచి దిగల కృష్ణారెడ్డి గారిని అభ్యర్థిని ప్రకటించడం జరిగింది। అభ్యర్థికి మద్దతుగా మా బాధ్యతగా టిఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో దిగల కృష్ణారెడ్డి గారిని గెలిపించడం కోసం తనకు మద్దతుగా ఆశీర్వాద సభ జరుగుతుంది। కార్మిక ఆత్మీయ సభలో ఆ రోజు నుంచి నిరంతరం కృషి చేసి పీల కృష్ణారెడ్డి గారిని గెలిపించడం కోసం, టీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం, కారు గుర్తుకు ఓటేయడం కోసం, కార్మిక వర్గాన్ని మొత్తం మహేశ్వరం నియోజకవర్గంలో సమాయత్తం చేయడం కోసం ఈ సమావేశం జరుగుతుంది। ఈరోజు మీకు అందరికీ తెలుసు కార్మిక ఉద్యోగ వర్గానికి ముఖ్యమంత్రి గారు చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। కార్మిక ఉద్యోగ పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ముద్ర పడినటువంటి పరిస్థితి కూడా ఉంది। ఈరోజు ఈ ప్రాంతంలో కూడా పరిశ్రమలు ఉన్నాయి, ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో పరిశ్రమలు వారానికి 3 సార్లు బంద్ ఉండేటటువంటి పరిస్థితి ఉండేది, ఎందుకనంటే కరెంటు ఉండకపోయేది। ఈరోజు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా నిరంతరం విద్యుత్ అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఫుల్గా పనిచేసేటటువంటి వాతావరణం ఉంది। కార్మికులు రోడ్డు పడేటటువంటి పరిస్థితి లేదు, ఓటీలు చేసుకునేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు పరిశ్రమలలో వచ్చింది। అంతేకాకుండా ఇతర రంగాలకు సంబంధించింది చూస్తే నెలకు 1000-2000 పనిచేసేటటువంటి ఆశా ఉద్యోగులకు 7500 జీతం పెంచడం జరిగింది, వివోఏలకు 6000 జీతం పెంచడం జరిగింది। ఇట్లా చెప్పుకుంటా పోతే బీడీ కార్మికులకు, అమాలీలకు, అంగన్వాడీలకు, తర్వాత ఆర్టీసీ, సింగరేణి, ఇట్లా కార్మిక వర్గానికి మొత్తం కూడా ఉన్నదానికన్నా 50 శాతం వరకు కూడా జీతాలు పెంచినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది। అందుకోసం కార్మిక ఉద్యోగులు మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న వీళ్ళందరూ ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇచ్చి టీఆర్ఎస్ని గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం। అందులో భాగంగానే మహేశ్వరం నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రాంతం, ఈ జల్పల్లి ఏరియాలో బాగా కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో కార్మిక వర్గాన్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం। వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు। ఈ సభను శనివారం జరిగేటటువంటి 13 తారీఖు నాడు జరిగేటటువంటి సభను ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ప్రజలంతా కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం। దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు మా రాంబాబు యాదవ్ గారు, ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్యే తర్వాత అభ్యర్థి అయినటువంటి తీగల కృష్ణారెడ్డి గారు, ఇతర నాయకులు కూడా వస్తారు కాబట్టి మన ప్రాంతంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా మేము తాము దృష్టికి తీసుకెళ్తాం। రాబోయే రోజులలో సమస్యలు కూడా పరిష్కారానికి పార్టీ తర్వాత గెలిచిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం నాయకులకు। ఇదే సభలో మేము కొన్ని కార్యక్రమం చేపట్టాము, కొంతమంది టీఆర్ఎస్లో చేరిక ఉంది, బైక్ ర్యాలీ ఉంది, అందులో ఇదే సభలో మా కూడా మా మనుషులు కూడా పెట్టుకున్నారు ఈ సభకు ఏమో కార్యక్రమం కార్యక్రమ
మాదిరిగా భాగంగా మేము కూడా కొంతమంది చిక్కుని చేరికలు ఉన్నాయి, జెండా కార్యక్రమాలు ఉన్నాయి. అది జరిపిందో జరుగు కార్మిక ఆత్మీయ సభకు ముఖ్య ఉద్దేశం ఏంటిది? మా నాయకులు తీగల కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలనే కారణంతో మా కార్మిక సమస్యలు తీరాలంటే తీగల కృష్ణారెడ్డి గారు గెలవాలి. తీగల కృష్ణారెడ్డి గారు గెలవాలంటే కారు గుర్తు మీద ఓటేయాలి. మన కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మన కార్మికులకు అనేక రకాలుగా లబ్ధి పొందుతున్నారు. దాన్ని ఎడల అలాంటి లబ్ధిని మేము వదలగట్టలేము. మళ్ళీ ఇంకా ఎక్కువ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కారు గుర్తు కోటేసి తీగల కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మేము తీగల కృష్ణారెడ్డి గారిని మంత్రిని చేసుకునే దాకా మేము విడవమని ఈ శపథం చేస్తున్నాం. కార్మికుల నాయకులు మాకు ఈ సభకు సహాయ సహకారాలు అందిస్తున్న సుధాకర్ గౌడ్ గారు కానీ, మా పెద్ద మనిషి జాంగీర్ షేక్ జాంగీరుద్దీన్ కానీ మాకు ఎంతో ఈ సభకు తోడ్పాటు చేస్తున్నారు. మా రాష్ట్ర నాయకత్వాన్ని దృష్టికి కూడా తీసుకెళ్తాను అని తీగల కృష్ణారెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలవాలనే ఉద్దేశంతో మా ఈ సభ. జై తెలంగాణ.